Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అధికార పక్ష ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మెంబర్లు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే విచారణ చేపట్టామో అచ్చెన్నాయుడు గారి మీద, రామానాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారు స్పీకర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆయన వివరణతో పాటు ఆయన ఆ రోజు స్పీకర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మెంబర్లకు పంపించడం జరిగింది. మెంబర్లు అందరూ కూడా ఏకాభిప్రాయంతో వ్యక్తిగతంగా హాజరయ్యాడు, విచారం వెలిబుచ్చాడు కాబట్టి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పి చెప్పారు కాబట్టి దాన్ని అంతటితో ముగింపు పలకాలి అని చెప్పి చెప్పని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని దాంతో క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు సభలో తప్పుదారి పట్టించేటువంటి విధంగా శాసనసభని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చీఫ్ విప్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. రామానాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనే సభానాయకుడే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కాబట్టి వాటి రెంటిని తీసుకుని చర్యలకి అసెంబ్లీకి సిఫార్సు చేయాలనుకున్నాం. దాని మీద వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీకి సిఫార్సు చేయడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలోనే మేమిచ్చేటువంటి నివేదికని స్పీకర్ గారి ముందుంచి స్పీకర్ వారి ద్వారా అసెంబ్లీ సభ్యులకందరికీ తెలియచేసి అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కోన రవికుమార్ గారికి సంబంధించి ఫిర్యాదు ఎవరైతే ఇచ్చారో స్పీకర్ గారు, పిఏ గారు, ఆయన అందుబాటులో ఉన్నారు, ఉండి కూడా నోటీస్ తీసుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఆయనని మొత్తం ఆయన అందుబాటులో ఉండి నోటీసు తీసుకోలేదు అనడానికి మీరు ఆధారాలు సమర్పిస్తే దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది రాగానే రవికుమార్ గారి మీద ఇప్పటికే ధిక్కారం కింద నమోదు చేశాం, దాన్ని రిజిస్టర్ చేశాం ఆ రోజు మీటింగ్లో, మినిట్స్ ఆఫ్ మీటింగ్లో కూడా. కాబట్టి ఒకవేళ ఆయన ఉండి తీసుకోకపోతే దాన్ని ధిక్కారంగానే భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన లేనట్టుగా కనుక ఉన్నట్టుగా సాక్ష్యాలు కనుక రాకపోతే దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన మరింత సమాచారం కావాలి అని చెప్పి ఉత్తరం రాశాడు. మేము ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చేటప్పుడు నాకు సవర్ణ సభ్యులన్న గౌరవం ఉంది అని చెప్పి చెప్తూ నాకు నేను అడిగినటువంటి దాంట్లో మరింత సమాచారం మీరు ఇస్తే వాటి మీద కూడా నేను వివరణ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆయన అడిగినటువంటి మొత్తం ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో, ఏ సమాచారాన్ని ఆయనకు అందించాలో ఆ సమాచారాన్ని మొత్తం అందించండి. ఆ సమాచారం అందించిన తర్వాత ఆ సమాచారం మనం ఇచ్చినటువంటి సమాచారం, ఆయన ఇచ్చినటువంటి వివరణ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు కమిటీ అభిప్రాయపడింది. దాని ప్రకారం దానికి మరలా ఆయన అడిగినటువంటి, ఆయన కోరినటువంటి సమాచారాన్ని కూడా పంపించమని సెక్రటరీ గారికి చెప్పాం. ఆ సమాచారం ఆయనకి చేరిన వెంటనే ఆయన ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి తదుపరి సమావేశంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, బహుశా అసెంబ్లీ సమావేశాలు వస్తాయి కాబట్టి దాదాపుగా ఉన్నటువంటి ఫిర్యాదులన్నింటికి ముగింపు పలకాలనుకున్నాం, కొన్ని డ్రాప్ చేయాలనుకున్నాం. వాటిలో ఈ రెంటికి సంబంధించినటువంటి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా నిర్దిష్టంగా సభ్యులు వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి అవన్నీ కూడా స్పీకర్ గారి ముందు ఉంచుతాం. కాబట్టి వచ్చే సమావేశం ఎప్పుడు అనేటువంటిది ఇంకా ఖరారు చేయలేదు. కారణం ఏమంటే అసెంబ్లీ సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల తర్వాత, లేదా ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు కనుక వెంటనే దగ్గరలో కనుక లేకపోతే మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి మిగిలిన అన్నీ కూడా క్లోజ్ చేయాలి, మిగిలినవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రవికుమార్ సంబంధించి, రవికుమార్ గారే అవును, నేను అక్కడ లేను, అవైలబుల్ లేను, హైదరాబాద్ లేను, దాంతో ఈ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, మరి ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి కూడా కోరినట్టు ఆయన ఓరల్గా చెప్పాడు, లిఖితపూర్వకంగా ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆయన పంపించినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఆధారాలు సమర్పించినా
లేదా ఫిర్యాదుదారుడు ఆయన అందుబాటులో ఉండే ఆ రోజు హాజరు కాలేదని చెప్పి ఆధారాలు సమర్పించినా, ఎవరు ఆధారాలు సమర్పించినా వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఆధారాలు లేకుండా ఓరల్గా చెప్పేటువంటి వాటికి కమిటీ ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కమిటీ ఆ రోజు రాలేదు, పదే పదే ఫోన్లు చేశాం, దాన్ని ధిక్కారం కింద భావించాం, ధిక్కారం కింద నమోదు చేశాం ఆ రోజు మినిట్స్లో. కాబట్టి ఈరోజు ఒకవేళ నిజంగా ఉండి రాలేదు అంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, లేదు కావాలనే ఈరోజు దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆయన అవాయిడ్ చేశాడంటే మరొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ఆచితూచి స్పందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆచితూచి దాని మీద స్పందించడం జరుగుతుంది. గవర్నర్కి నేను లేఖ ఇచ్చాను, లేఖ ఇచ్చిన దాంట్లో రాజ్యాంగబద్ధ సంస్థలు ఆయన ఉన్నాడు, మేము కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాం, అది లేఖ బయటకట్టు వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే కోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో తెలుగుదేశం కమిటీ ఈ విషయం ఎలా, ఇది సబ్డ్యూడీస్ కదా అని ఎవరు నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి బహుశా ఆయన ఈ రాజ్యాంగ పరిధి కోర్టులో పనిచేసినటువంటి అనుభవం లేకపోయి ఉండొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎన్నికల కమిషనర్గా పనిచేసేవారు. రెండు రెండు న్యాయస్థానాల్లో విచారణ జరుగుతాయి, గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరిగేటప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది, హైకోర్టులో విచారణ జరిగేటప్పుడు లోకాయుక్తుల కేసులు ఉంటాయి. కాబట్టి ఒకటే దానిలో జరగాల, ఒకటే మీద జరగాలనేటువంటిది కాదు, ఏది సుప్రీం అయితే ఆ నిర్ణయాన్ని పాటిస్తారు. కాబట్టి విభిన్నమైనటువంటి ఏదైతే లీగల్ రెమెడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలు అక్కడ ఆ లీగల్ రెమెడీస్కి పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడికి వచ్చినటువంటి ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి ఎక్కడో విచారణ జరుగుతుందని ప్రివిలేజ్ కమిటీలో జరగకూడదు అనేటువంటి ఎక్కడ కూడా దానికి నిర్దిష్టమైనటువంటిది ఏమి లేదు. ఆయనకి బహుశా అనుభవ రహిత్యం, అవగాహన లోపం వల్ల బహుశా ఆయన చెప్పి ఉండవచ్చు. అందుకని దాన్ని ఆయన చెప్పినంత మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇచ్చినటువంటి, ఆయన కోరినటువంటి అదనపు సమాచారాన్ని ఇస్తాం. ఆ అదనపు సమాచారం మీద ఈరోజు ఏ విధంగా అయితే అచ్చెన్నాయుడు గారి మీద, రామానాయుడు గారి మీద చర్యలకు సిఫార్సు చేశామో అదేవిధంగా ఆయన మీద కూడా దాన్ని తీసేయాలా, చర్యలకు సిఫార్సు చేయాలనేటువంటిది కమిటీ సభ్యుల అభిప్రాయం. కమిటీ అంతా కూర్చున్న తర్వాత కమిటీలో వచ్చేటువంటి తీర్మానం ప్రకారం తదుపరి చర్యలు ఉండడం జరుగుతుంది. సార్, అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు ఏ ఇష్యూ మీద సభను తప్పుదోవ పట్టించారు? శ్రీకాంత్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారి మీద చేసినటువంటి ఫిర్యాదు లిక్కర్ షాపులకు సంబంధించి ఈరోజు పదే పదే ఆయన సమాచారం, తప్పుడు సమాచారం అందించడానికి శాసనసభని వేదికగా మలుచుకున్నాడు, శాసనసభని వేదికగా చేసుకుని ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేశాడని చెప్పి ఆధారాలతో సహా ఆయన చెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రొసీడింగ్సే హౌస్లో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ కాపీ ఇస్తూ ఆయన హౌస్లోనే మూవ్ చేయడం జరిగింది ప్రివిలేజ్ మోషన్. అదేవిధంగా రామానాయుడు గారు ఒక పక్క మేము 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన, ముఖ్యమంత్రి గారు స్లైడ్ వేసి చూపించిన, వీడియో క్లిప్పింగ్ చూపించిన, 45 సంవత్సరాల లోపల ఇవ్వాలనుకున్నాం కానీ 18,750 రూపాయలు 4 విడతల కింద 75,000 రూపాయలు వైఎస్ఆర్ చేతి కింద ఇస్తున్నామని చెప్పి, అదే దాన్ని మేము ఈ విధంగా ఎన్నికల ముందు ప్రణాళికలో కూడా పెట్టాం, మేనిఫెస్టోలో కూడా దాన్ని చూపించామని చెప్పినా కూడా ఆయన పదే పదే అడ్డుదగులుతూ సభను తప్పుదారి పట్టించడం, సభానాయకుల మీద, మంత్రుల మీద, ఇతర సభ్యుల మీద వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో సభను ఆయన తప్పుదారి పట్టించాడు అనేటువంటిది సభ్యుల అభిప్రాయానికి, ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. దాని మీద ఇద్దరు కూడా శాసనసభను వేదికగా చేసుకుని వీళ్ళు తప్పుడు సంకేతాలు పంపించారు ప్రజలకు అనేటువంటి దాని మీద ఈరోజు కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయాన్ని శాసనసభ స్పీకర్ గారి ముందుంచి స్పీకర్ గారి ద్వారా శాసనసభ సభ్యులకి రాబోయేటువంటి సమావేశంలో తెలియచేయడం జరుగుతుంది.